అవతల వైపు ఎంత పెట్టుంటారు? 30-40 పెట్టుంటారు. 30-40 కోట్ల? బా, 30-40 లింగే సైకిల్ మీద తిరిగిండేమో అన్ని కోట్లు ఉన్నాయి దగ్గర. ఆయన పార్టీలు మారినప్పుడే 20-30 ఇచ్చిరి. బీఆర్ఎస్ వాళ్ళు 15-20-30 ఇచ్చి పంపించేసిరి. ఇంకా నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన కాబట్టి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఉన్న కోపం, నా మీద ఉన్న కోపం మరింత కసిగా ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారు. జగదీష్ రెడ్డి కూడా పెట్టుంటాడే, ఆయన కూడా ఇచ్చిండు. ఆయన కూడా రెండు వైపులు వచ్చినాయి, ఇటు పార్టీ వైపు నుంచి, ఇటు మంత్రి వైపు నుంచి, రెండు వైపుల నుంచి. మంత్రి గారికి కూడా మా ఇప్పుడు మా మంత్రి మీద కోపము, రాజగోపాల్ రెడ్డి మీద కోపం కాబట్టి వీళ్ళిద్దరి మీద నా మీద ఉన్న కోపంతో రెండు వైపుల నుంచి వచ్చినాయి. ఇది చేసి వీళ్ళ కథలన్నీ గమనించిన కేడర్ అవి తీసుకొని జేబులు వేసుకొని సైలెంట్. అంతేనా? టీఆర్ఎస్ కేడర్ కూడా అంతే. ఎట్లా మరి వాళ్ళ వైపు ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వస్తున్నారా? అంటే ఎన్నికల నాటికి వచ్చేసారు అందరూ. ఓకే, ఎన్నికల నాటికి వచ్చేసారు. ఇక వాళ్ళంతా చిన్న చిన్న జీవితాలు కదా పాపం, వాళ్ళదే ఉంది లేదు. అంటే వాళ్ళు చాలా మంది ఎన్నికలకు ముందు అటు వెళ్ళినటువంటి వాళ్ళు, కేసులు అంతో ఇంతో పదవులు ఉండేటువంటి వాళ్ళను నోటీసులు ఇచ్చుడు, సస్పెండ్ చేస్తుంటే కొంతమందిని మేమే అడ్జస్ట్ కాండి 4 రోజులు అని చెప్పినాం. తర్వాత నేను పోటీ చేసినప్పుడు ఆలోచిద్దరు కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండి అని చెప్పేసి అప్పటికే 500 మందిని కొట్టించారు, ఇబ్బంది పెట్టారు. చాలా మంది సర్పంచులను సస్పెండ్ చేసారు, వాళ్ళ బిల్లులు ఆపారు. మీరు సఫర్ కావద్దు ఉండండి అని చెప్పినాం. నేను ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టికెట్ వచ్చిన తర్వాత అందరు వచ్చేసి ఓకే నాతో యాడ్ అయ్యి నా గెలుపు కోసం పనిచేసారు. మీరేం డిటిసి సెంటర్లు, పోలీసులు, నథింగ్ లాఠీలు? ఈరోజు నేను గెలిచి థర్డ్ డిగ్రీలు ఏం ప్రయోగించారు కదా మీరు. ఇన్ని రోజులు గెలిచి ఇన్ని రోజులు అయింది కన్నా పాత అధికారులే వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసి చెప్తే నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరిని మార్చుకోవాలి, ఎవరిని చేయాలనేటువంటి ఆలోచన కూడా నాకు ఉండదు. నేను 5 సంవత్సరాల్లో మీకు ఎన్నడైనా ఫోన్ చేసినా, ఇప్పుడు కూడా గట్టినే ఉంటుంది. ఉండే ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు వస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేదు, ఎవరు వచ్చినా పని చేసి పెట్టండి. ఎవరు నా వాళ్ళు తప్పు చేసినా చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి, కానీ ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టడైతే ఉండదండి. నేను ఫస్ట్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినటువంటి దాన్ని గ్రౌండ్ చేస్తున్నప్పుడే చెప్పిన, నాకు 130,000 పైచిలకు మంది ఓట్లు వేసారు, మిగతా వాళ్ళు వివిధ పార్టీలకు వేసారు. ఇక్కడ ఉండే 250,000 మంది ఓటర్స్కి నేను ప్రతినిధిని, వీళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. నేను గట్లనే వెళ్తాను. 30వ తారీఖు వరకే ఎన్నికలు, 3వ తారీఖు నుంచి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు అందరికి అందించేటువంటి ఒక ఏర్పాటు, ఆ ప్రయత్నము, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో నేను ఉంటా. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి అంతే అనేటువంటిది నేను రిక్వెస్ట్ చేసాను. చూద్దాం ఎట్లుంటుంది, మేము కూడా ఉంటాం, చూస్తుంటాం మేము కూడా. మీరు ఉండాలి, జరుగుతుంది మీ నియోజకవర్గంలో అని మీరు ఉండాలి. మేము ఎక్కడన్నా తెలిసో తెలియకో తప్పుడు అడిగేస్తుంటే మమ్మల్ని సరి చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేశం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వేముల వీరేశం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.